అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూకుడు పెంచారు ఈ నెల పదిహేనున పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు అదే రోజు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్లు అందచేయనున్నారు వారితో సమావేశమై ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు ఇతర అంశాలపై సూచనలు చేస్తారు తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు ఎలా వివరించాలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రచారం ఎలా నిర్వహించాలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు అనంతరం అదే రోజు సిద్దిపేట జిల్లా బాద్ చేరుకుంటారు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి ఎన్నికల శంఖరావం పూరిస్తారు సీఎం కేసీఆర్ పదహారు నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేయనున్నారు పదహారున జనగామ భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు ఇక పదిహేడున సిద్దిపేట సిరిసిల్ల పద్దెనిమిదిన జడ్చర్ల మేడ్చల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వెల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు నవంబర్ తొమ్మిదిన ఒకే రోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు ఆనవాయితీ ప్రకారం తొమ్మిదిన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం గజ్వెల్లో మొదటి నామినేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖలు చేస్తారు మూడు గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు